అండి, నేను మీ గౌరీధర్ని. కమింగ్ జార్జియా నుంచి వచ్చేసాను మరో ఎపిసోడ్తో. మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈసారి జినియా పూల గురించి చెప్తాను. ఈ జినియా పూలు మేము ఒక ఈవెంట్లో భాగంగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చూడటం జరిగింది 3 సంవత్సరాల క్రితం. అక్కడ పూలు బాగా మాకు బాగా నచ్చాయి. ఎందుకంటే ఒక చెట్టుకి రకరకాల కలర్లలో, కొన్ని ఆరెంజ్, కొన్ని పింక్, కొన్ని కొంచెం ఎల్లో, కొంచెం రెడ్డిష్ ఆ టైప్లో ఒకే చెట్టుకి అన్ని పూలు ఉండటంతో మాకు బాగా నచ్చింది. సో ఇవి చూడటానికి అచ్చం మన ముద్దబంతి, ఇండియాలో ముద్దబంతి పువ్వులాగా ఉన్నాయి. చూడండి, సో క్లోజ్గా ఇది చూపిస్తాను. ముద్దబంతి పువ్వులాగా ఉన్నాయి. సో అందుకే బాగా నచ్చింది మాకు. సో వాళ్ళని అడిగితే మాకు కొన్ని ఇచ్చారు, ఎండిపోయిన పూలు కొన్ని ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మేము వాటిని సీడ్స్ ఎక్కడ ఉన్నాయి, వీటికి అసలు ఎలా వేయాలి ఏంటి అర్థం కాలేదన్నమాట. తర్వాత చూడగా చూడగా ఈ చెట్టు ఈ పువ్వుకి అడుగున, సో అడుగున ఈ విధంగా ఉంటుంది. సో మేము అక్కడ చిన్న చిన్న బ్లాక్ సీడ్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి వాటిని మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ వేసాము మా గార్డెన్లో. ఓన్లీ వెనక వేసాను. ఇప్పుడు మీరు చూపిస్తున్నది ఫ్రంట్ సైడ్, నేను వెనక వేసాను అనమాట. వెనక వేస్తే అక్కడ మంచిగా చాలా బాగా వచ్చినాయి పువ్వులన్నీ కూడా. దానివల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూరగాయలకి పాలినేషన్ కూడా చక్కగా బాగా అయింది. క్రీపర్స్కి ఎస్పెషల్లీ మేము బీరకాయలకి సొరకాయలకి పాలినేషన్ బాగా అవటం చూసాము. సో దాన్ని బట్టి ఈ ఇయర్ కూడా డెఫినెట్గా వేద్దామని చెప్పి ఈసారి ఫ్రంట్ కొన్ని బ్యాక్ కొన్ని వేయటం జరిగింది. సో దానివల్ల చక్కగా గార్డెన్లో అందంగా ఉంటాయి రంగురంగులుగా. తర్వాత ఎప్పుడైనా పూజలప్పుడు పటాలు కట్టి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. తర్వాత ఎస్పెషల్లీ పాలినేషన్కి బాగా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా పాలినేషన్ అవ్వటం వలన మీకు మంచి దిగుబడి వస్తుంది మన కూరగాయలకి. ఎస్పెషల్లీ మన కూరగాయల్లో క్రీపర్స్, బీరకాయలు, తర్వాత సొరకాయలు, తర్వాత పొట్లకాయలు వీటికండి. ఇది జినియా పూల జర్నీ మాది. థ్యాంక్ యూ.